ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. ఈరోజు మీకు చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక పండు గురించి చెప్తానండి. ఈ మధ్యకాలంలో మీరు తరచూ చూస్తూనే ఉంటారు, అదేవిధంగా వినే ఉంటారు. అవకాడో ఫ్రూట్ అండి ఇది. మన దేశంలో పండకపోయినా కానీ దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు మనకి చాలా యూజ్ అవుతాయన్న దృష్టితో మన ఇండియాలో కూడా ఇప్పుడు లభిస్తుందండి. ఇందులో ఔషధాల గణాన్ని చెప్పవచ్చు. ఇందులో చాలా రకాలైనటువంటి విటమిన్స్, ప్రోటీన్స్, తర్వాత మెగ్నీషియం, ఐరన్, కాల్షియము, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, జింక్, విటమిన్ సి, తర్వాత సోడియము, రైబోఫ్లేవిన్, నియాసిన్ వంటి అద్భుతమైన విటమిన్స్ ఉన్నాయండి. దీనిలో కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో రిచ్గా ఉంటాయి. ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది అవకాడోను మనం తరచుగా తీసుకోవడం వల్ల మన రక్తంలో ఉన్నటువంటి ట్రైగ్లిసరైడ్స్ను తగ్గించేస్తుంది. అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ని మనకి 11% పెంచుతుందండి. అదేవిధంగా ఎల్డిఎల్, హెచ్డిఎల్ అని ఉంటాయి కదా కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ అండి, హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్. ఈ హెచ్డిఎల్ని పెంచడంలో ఇది తోడ్పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక పండుని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది అదేవిధంగా ఇందులో ఫైబర్ రిచ్గా ఉండడం వల్ల మనకి మనం బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ అవకాడోలో మరియు కరిగే మరియు కరగని అంటే ఫైబర్స్ ఉంటాయి. అంటే కొన్ని విటమిన్స్ మనకి కొన్ని కరిగే ఉంటాయి, కొన్ని కరగని ఉంటాయి కదా. ఇందులో రెండు రకాలైనటువంటి విటమిన్స్ ఉండడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇందులో ఫైబర్ రిచ్గా ఉండడం వల్ల మనం బరువు పెరగము. అదేవిధంగా కళ్ళను కాపాడుతుంది, కంటి సమస్యలను తగ్గిస్తుంది, అందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను కట్ చేస్తాను కదండి, ఇది చాలా పండింది చూసారు కదా. తర్వాత ఇది ఇంకా బాగా ఎందులో ఉపయోగపడుతుంది అని అంటే క్యాన్సర్ సంబంధ సమస్యలను తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందు మనం లింఫోసైట్స్, కీమోథెరపీ ద్వారా ఏర్పడేటువంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది. మన యొక్క ఇమ్యూనిటీని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఇందులో రిచ్గా ఉన్నాయి. గర్భస్రావం అయ్యేటువంటి మహిళలకి ఇది తీసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి వాళ్ళు బయటపడవచ్చు. తర్వాత మేధస్సును పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఇందులో ఉంది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు ఆ గింజ తీస్తున్నానండి. ఇది చూడడానికి వెన్నెలాగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. బటర్ బదులు దీన్ని వాడుకోవచ్చు. మనం చపాతీలోకి, దోశలోకి, శాండ్విచ్లోకి, బర్గర్లోకి ఇటువంటి వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు. చపాతీల మీద కూడా ఇది రాసుకోవచ్చు. దీనివల్ల చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. మనము ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకుంటాము, కానీ దీనిలో అటువంటి ప్రాబ్లం ఏముండదండి. దీనివల్ల ఇంకా మనకి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆస్టియోపొరాసిస్ వంటివి, ఆర్థరైటిస్ వంటివి కూడా తగ్గిపోతాయి. ఆ లక్షణాల నుంచి మనం బయటపడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవండి. దీనిలో ఫైబర్ రిచ్గా ఉండడం వల్ల ఎటువంటి జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. అవకాడోలోని కేక్లో కూడా వాడుతూ ఉంటారు. అదేవిధంగా దీన్ని తెలుగులో వెన్నపండు అని అంటారు. ఇందులో ఉండేటువంటి కొవ్వు హోట్ చికెన్స్లో, తర్వాత మటన్ కూరల్లో, తర్వాత సలాడ్స్లో వెన్న దొరకని టైంలో దీన్ని వాడతారు. పసిపిల్లలకు వెన్నపండు ఈ గుజ్జును పెట్టొచ్చు అండి, వెన్న బదులు దీన్ని పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అదేవిధంగా పాలల్లో పంచదారతో పాటు ఇది కూడా వేసి ఇవ్వచ్చు వాళ్ళకి. అదేవిధంగా మనం వాడేటువంటి జ్యూసుల్లో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా క్యాన్సరు, మధుమేహము ఉన్నటువంటి పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు. దానివల్ల వాళ్ళ యొక్క సమస్య కూడా తగ్గిపోతుంది. హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకున్నట్లయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్స్ ఉండడం వల్ల గర్భిణీలకు చాలా మంచిదండి. వాళ్ళకి గర్భవతులకి ఇది చాలా ఉపయోగపడుతుంది, తీసుకోవచ్చు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి కనీసం నెలలో 1-2 సార్లు అయినా తీసుకోండి. మనము హాస్పిటల్లో పెట్టే ఖర్చుల కంటే దీంతో పోలిస్తే ఇది చాలా తక్కువే. చూసారు కదా చాలా తోటి మనము దోశ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా అవకాడోని మనము ఇట్లా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు నేను మిక్సీ చేసి పేస్ట్గా చేశాను. ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో మనం దోశలాగా దోశ వేసుకోవాలండి. ఈ విధంగా దోశ వేసుకుంటే మనకి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న అవకాడో ఉంది కదా, అవకాడోని మనము దీని మీద వేయాలి అనమాట. చూసారు కదా చాలా సింపుల్ అండి, చాలా హెల్తీ. ఎప్పుడు ఒకేలాంటి దోశలు తినకుండా ఇలా వెరైటీ దోశ, అదేవిధంగా హెల్త్కి చాలా మంచిది అవకాడోని. కొంతమందికి డైరెక్ట్గా ఫ్రూట్ నచ్చకపోవచ్చు, అందుకని ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చపాతీల మీద చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఆమ్లెట్స్ మీద, తర్వాత దోశల మీద,
నాన్స్ మీద కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, బ్రెడ్ మీద కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, శాండ్విచ్ ఇటువంటి అన్నిట్లో. ఇప్పుడు ఎక్కడైతే మనము నెయ్యి ఇటువంటి ప్లేస్ ఆయిల్ ప్లేస్లో దీన్ని వాడుకోవచ్చు, చీజ్ బదులు ఇట్లా వాడుకోవచ్చు అండి. చూసారు కదా ఈ విధంగా మనము స్ప్రెడ్ చేయాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలాంటి దోశ కాకుండా ఈ విధంగా వెరైటీ వెరైటీ దోశ పెడితే వాళ్ళకి చాలా బాగుంటుంది. చూసారు కదా ఇప్పుడు ఒకవైపు కాల్చిన తర్వాత అటువైపు కూడా తిప్పాలండి. టెక్స్చర్ మాత్రం కొంచెం వెన్నలాగే ఉంటుంది, దీన్ని తెలుగులో వెన్నపండు అని అంటారు. చూసారు కదా మనకి ఎమ్మి ఎమ్మి దోశ మనకి రెడీ అయిపోయింది, రెండు వైపులా కాలిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని చూసారు కదా చాలా 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 రెండు వైపులా కాలిందండి. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము చట్నీ చేసుకున్నానని ముల్లంగి చట్నీ చేసుకున్నాను. ముల్లంగి పల్లీలతోటి చట్నీ చేసాము, చాలా బాగుంటుంది కాంబినేషను. చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది దోశ, చాలా టేస్టీగా మాత్రం అయితే చాలా బాగుంది. చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.